వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో ఆరోగ్యకరమైన కరివేపాకు అవిసె గింజలతో చాలా ఈజీగా 15 రోజుల పాటు నిల్వ చేసుకుని కారంపొడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కడాయిలో 2 టీ స్పూన్లు ధనియాలు, పచ్చిశనగపప్పు 3 టీ స్పూన్లు, మినప్పప్పు 3 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుని కొంతసేపు వేయించుకున్న తర్వాత చాలా కొద్దిగా మెంతులను కూడా వేసుకుని ఇవి అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత తుంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు మీకు కారాన్ని బట్టి వేసుకోవచ్చు, 15 నుంచి 18 వరకు వేసుకుని వీటిని కూడా వేయించుకుని అదే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మెజరింగ్ కప్పుతో 1/2 కప్పు అవిసె గింజలను వేసుకొని ఇవి అన్నీ కూడా చిటపటలాడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా అన్నీ కూడా చిటపటలాడిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోండి. కరివేపాకును బాగా వాష్ చేసుకుని తడి లేకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకు మెజరింగ్ కప్పుతో 2 కప్పుల నిండా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 నుంచి 1.5 టీ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ వేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తరువాత మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని 1-2 నిమిషంల పాటు వేయించుకున్నట్లయితే చింతపండు మెత్తబడుతుంది. మనం కరివేపాకును ఇలా నలిపి చూసినట్లయితే క్రిస్పీగా నలిగేటట్లుగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 పాయ మొత్తం వెల్లుల్లిపాయలను ఇందులో వేసుకోవాలి. అలాగే సాల్ట్ను కూడా ఈ టైంలో వేసుకున్నట్లయితే కడాయి వేడికి ఇందులో ఉన్నటువంటి తేమ పోతుంది. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి అవిసె గింజలు అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా నేను సెపరేట్గా రుబ్బుకుంటున్నాను ఎందుకంటే మిక్సీ జార్ చిన్నది కాబట్టి. తర్వాత మనం వేయించి చల్లారబెట్టుకున్నటువంటి కరివేపాకు వెల్లుల్లిపాయలను కూడా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం వేయించుకున్నటువంటి కడాయిలోకి ఇవి రెండు కూడా వేసుకుని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. మనం మిక్సీ జార్లో అవిసె గింజలను సెపరేట్గా అలాగే కరివేపాకును సెపరేట్గా రుబ్బుకున్నాం కదా, ఇవి రెండు కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఈ టైంలో సాల్ట్ సరిపోయింది లేదో మీరు చెక్ చేసుకుని ఇంకా కావాలనుకుంటే వేసుకుని కలుపుకోవచ్చు. గుండెకు ఎంతో ఆరోగ్యాన్నిచ్చే అవిసె గింజలు కరివేపాకు కారంపొడి రెడీ అయ్యింది. దీనిని వేడివేడి అన్నంతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.